ఎవరు రోజమ్మ? నగరి శాసన సభ్యురాలు. అబ్బా పాపం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి. అమ్మో ఏం పర్యటన, రాష్ట్రాన్ని పర్యాటకులు వచ్చేట్టుగా అంటే ఈవిడ పర్యటిస్తుంటది, పర్యటిస్తా ఉంటది. మా పార్టీలో ఉన్నప్పటికీ మేము నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడంటే అది ఒక సేమరాజానే. అవును నాకు తెలుసు కదా. అవును ఇప్పుడు ఏంది ఈ కథ ఏంది అనేది ఒక్కసారి నువ్వు చూడు ముందు చూద్దాం, ఆ తర్వాత మనం వీడియో లేదు పోయి మా పెట్టానా చూడు. ఏం సాధించింది ఉండు పూర్తిగా చూద్దాం ఉండు. కాదు దీని అమ్మా కొడుకు జీవితమో ఆడన్న అమ్మవారికో తిరుమల తిరుచానూరులో పద్మావతి అమ్మవారికో లేదంటే ఇంకా గంగాలమ్మకో అంగాలమ్మకో చంగాలమ్మకో చంగాలమ్మకో నుంచి వచ్చి పోలేరమ్మకో ఏమి పెరిగి కట్లగట్టిందని చెప్పి ఈ విధంగా పూవాభిషేకం చేస్తారు. సరే కనీసం ఆమెనా కదా, నేను అంత పెద్దదాన్ని కాదు, నాకు అర్హత లేదు, అర్హత లేదు. నేను ఒక బఫూను, ఒక డకాయిటు, ఒక ఊలే, ఒక చెత్త అని చెప్పచ్చు కదా. చెప్పుకొని ఒప్పేసుకుంటే ఈ రోజు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. నిన్ను పిలిపించి నీ విశ్లేషణ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. చూడు నువ్వు చూడు నైనా, నువ్వు చూడు, నువ్వేం చెప్తావు చెప్పుదాన్ని చూడు. వీడియోలు తెచ్చారా నీ అమ్మ? వీడియోలు పిచ్చే వీడియోలు తెచ్చారా? ఇంకా సినిమా పిచ్చే కెమెరా ఫేవర్ లెన్స్ ఎంత పెట్టాడు? ఇది స్టేటస్ లో పెట్టాలా? ఆ నగరి రోజా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో పెట్టాలా? కిరీటం పెట్టారు, కొత్తన పెట్టారు, పూలెత్తి పోతారు. దీని ముందు ఏం జరిగింది తెలుసా? ఈయనకి ఈయన పిఏ డబ్బులు ఇచ్చాడు లక్షన్నర. అట్లా రోజా పూలు తీసుకొని నువ్వు సలతో స్లోగా సొల్లు గబక్కన చేస్తే కెమెరా పట్టలేడు అంటే విడదీస్తున్నాడు. రెక్కల రెక్కలగా అసలు ముక్కల ముక్కలుగా వేస్తుంటే ఈవిడ చూడు, అటు చూపిస్తుంది ఇట్ట గెచ్చుతుంటాడు పిల్ల మీద స్లోగో. కనీసం 5 నిమిషాలు ఉండాలో, లక్షలు పెట్టాం మేము అనగానే ఈవిడ బకెట్లు మళ్ళీ రోజా పూలే రోజా పూలే అంటే ఆవిడ పేరుని